అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున తన సహకారాన్ని ఈ ప్రాంతవాసులకు అందరికీ కూడా అందిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం అందరం బేరీస్ వేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఒంగోలు, నెల్లూరు, గుంటూరు ఇవన్నీ కూడా తీర ప్రాంతాలే. ఇక్కడ నివసించేటువంటి మత్స్యకారులకి మీరేం చేశారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. వారికి సబ్సిడీ మీద ఇవ్వాల్సినటువంటి మరబోట్లు కావచ్చు, వలలు కావచ్చు, మీరు ఎంతమందికి ఇచ్చారో మత్స్యకారులకి మీరు ఒక లెక్క ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి వారు అంటే వారిని సొంతం చేసుకోవాలి అనేటువంటి భావన. ఇవాళ వారికి ఏమి న్యాయం చేశారు అని చెప్పి మీ ద్వారా నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే మనం చూసినట్లయితే మొన్న మధ్యనే చీరాల్లో ఎస్సీ సోదరుడు కిరణ్ హత్య ఏ రకంగా జరిగిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా బాపట్లో ఒక బీసీ ముక్కుపచ్చలారినటువంటి ఒక బిడ్డ, 15 సంవత్సరాల బిడ్డ సోదరు మీద మరి అక్కడ అగంతుకులు ఆ అమ్మాయి మీదకు వచ్చినప్పుడు అతను అడ్డుపడ్డాడని చెప్పి ఆ బిడ్డను కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించినా కూడా గతిలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి తాడే ముఖ్యమంత్రి గారి ప్యాలెస్కి కూతవేటు తాడేపల్లి కూతవేటు దూరంలో ఒక ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే ఆ మహిళకి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి అదేవిధంగా ఇవాళ కనిగిరి మరి చిత్తూరులో ఉన్నటువంటి ఏర్పేడు అక్కడ నిమ్స్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెప్పింది. కానీ ఇవాళ అక్కడ ఒక్క గుప్పెడు మట్టి కూడా వేయకుండా ఎటువంటి అభివృద్ధి లేదు. కానీ రాష్ట్రంతో పాటుగా రాజస్థాన్కి ఇచ్చినటువంటి నిమ్స్లో దగ్గర 65,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం మాత్రమే కాకుండా దగ్గర 3 లక్షల మంది బిడ్డలకి అక్కడ ఉపాధి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితి మనం రాజస్థాన్లో చూస్తున్నాం. కానీ ఇక్కడ అసలు ఎటువంటి అభివృద్ధి లేదు అనేటువంటి విషయం ప్రజలు గమనించాలి. అదేవిధంగా ఇండస్ట్రియల్ నో